చెల్లమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం మాదే అని ఆరికేవుల ఆసరా కార్యక్రమంలో ఎమ్మోలీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం ఆరికేవుల గ్రామంలో 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మోలీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రచారం, డ్రాక్వా మహిళలకు 4వ విడతలుగా ఆసరా నిధులను విడుదల చేసి వారికి రుణమాఫీ చేశామని ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు. సీఎం జగన్ మహిళల పక్షపాతి అని, అందుకే వారి ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని, ఆరికేవుల గ్రామంలో 4వ విడతగా 50 లక్షల రూపాయలు మహిళల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలియజేశారు. వచ్చే ఎన్నికలలో మరొక్కసారి సీఎంగా పట్టం కట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. అనంతరం మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇక్కడ నా పిల్లలు ఎక్కడా అని చెప్పి అక్కడ అబద్ధాలు చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని వెళ్తే సోనియా గాంధీ గారు రిజెక్ట్ కూడా చేశారు. మనం మొన్న కూడా చేసి మళ్ళీ అక్కడ కావాలని చెప్పి ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలిపి కుట్రపూర్వకంగా వాళ్ళు ఎలాగ నిగితామని కాదు ఇక్కడ ఇక్కడ పాడు చేయాలి. ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పి అయినా అబద్ధాలు చెప్పకుండా తెలుసు. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, నేను జమ్మలవాడిలో పుట్టాను, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ వారసురాలని ఎప్పుడు ఆడపిల్ల వారసులు అవరు అవుతారా అవుతారమ్మా, ఎక్కడైనా భర్త ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ వారసులు అవుతారు, అంతేగాని ఇక్కడ అవ్వరు కదా. మళ్ళీ ఈ రోజు మీకు ఇన్ని పథకాలు ఏదన్నా ఇది అబద్ధాలు చెప్తున్నావా నిజం చెప్తున్నావా? నిజమే కదా, ఇవన్నీ మీ అందరికీ తెలుసు కదా. ఏమైనా చెప్పని ఏందన్నా నేను ఏమైనా చెప్తున్నారా? ఈ ఆలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో చెప్పిన ఏమైనా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అందుకని మీ జనం అంతా కూడా ఈ టీవీలు చూసేటప్పుడు ఆ శర్మిలమ్మ గారి మాటలు మాత్రం నమ్మొద్దని చెప్పేసి మరోసారి చెప్పడం జరుగుతూ ఉంటాయి. ఆయన మైనింగ్స్ ఇవన్నీ కూడా ఆయన చెయ్యాలని చెప్పేసి లెటర్ మీద సంతకాలు పెట్టించుకోవడం కోసం వస్తే ఆయన రిజెక్ట్ చేసి కాపీ తాగలమని చెప్పారు. అవన్నీ మీరు ఎంత చూస్తున్నారో లేదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవాళ అన్ని ఓపెన్ గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ కేవలం భుజించడానికి, ఇంకా అనిల్ కుమార్ గారు అంటే వచ్చి దుర్మార్గుడు సైకోవాడు, పెద్ద సైకోవాడు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తా మరి ఆరికలవారు మీటింగ్ వచ్చేదో బిక్కోలు ఎయిర్పోర్ట్ కట్టింది అని అంటాడు. ఆయన మెంట్లో ఆ ఫ్యామిలీకి మెంట్లో, ఎందుకంటే ఆయనకి మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రకారంగా డ్వాక్రా సోదరులకు మరి 4 విడతలుగా రుణమాఫీ మరి చేయడం జరిగింది. ఈ 4వ విడత రుణమాఫీ జరిగిన సందర్భంగా మన అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా డ్వాక్రా సోదరులను కలవడం జరుగుతుంది. అందుకని ఏ గ్రామానికి సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ సోదరి మండలి అయితే గతంలో చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకి ఏమైతే మోసం చేశాడో అలా మోసం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేసేట్టు వారందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మీకు చెప్తే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందనే వస్తుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతం కంటే కూడా మినగా మొదటి సాధిస్తున్నారు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఎంతో లబ్ధి పొంది కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి స్వార్థపరుల పట్ల వాళ్ళ వెళ్ళిపోవడం పట్ల మాకెవరికి కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే మాకున్న బలం మాకు చాలు. అటువంటి స్వార్థపరులు పార్టీ నుంచి వెళ్ళిపోవడం కూడా మంచిది. మాకు ఉన్నదంతా కూడా నిజాయితీగా నిక్కచ్చిగా చేసే కార్యకర్తలు నాయకులు ఉండటం చాలా సంతోషం. కొన్ని గ్రామాల్లో చూస్తున్నాం మరి తెలుగుదేశం పార్టీకి గతంలో ఉన్నవాళ్ళు అదేవిధంగా 1-4 జాయిన్ అయితే 400 మంది జాయిన్ అయ్యారని వాళ్ళు మరి ఏ రకంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారో అందరికీ తెలుసు. ఆ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మరి మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు కూడా వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఉన్న 4 గురించి మా కింద మందిని పిలవడం అని వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళు పబ్లిసిటీ స్టంట్ అన్నది. ప్రజలకు తెలుసు పబ్లిసిటీ స్టంట్ ఎవరు చేస్తున్నారు, అదేవిధంగా ప్రజలకు సేవ ఎవరు చేస్తున్నారు అన్నది. ముఖ్యంగా ప్రజలకు చేసే సేవ అదేవిధంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని పోటుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.